డబ్బు అనేది ప్రతి మనిషికి అవసరం. ఈ డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి సంపాదించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ ఈ సమాజంలో బిచ్చగాళ్ళు డబ్బు సంపాదించాలని వారి కడుపు నింపుకోవడానికి ఒకరి ముందు చేయి చాపి అడుక్కుంటున్నారు. అలాంటి వాళ్ళలో కొంతమంది కాలు చేతులు లేకుండానో పనిచేయడానికి సాధ్యం కాని వాళ్ళు అడుక్కుంటూ ఉంటే మరికొందరు అన్నీ బాగున్నా కూడా అడుక్కుంటున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో బిచ్చం ఎత్తుకొని లక్షల్లో డబ్బులు సంపాదించిన ఇండియాలోని అత్యంత ధనవంతులైన బిచ్చగాళ్ళ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, భరత్ జైన్. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఏరియాలో భరత్ జైన్ నివాసం ఉంది. దేశంలోని ఒక భిన్నమైన బిచ్చగాడు. అతని సంపద గురించి దేశంలోని చాలా ప్రముఖ మ్యాగజైన్లు పత్రికల్లో లెక్కలేనన్ని వార్తలు వచ్చాయంటే అతని ప్రాముఖ్యత ఏంటో గుర్తించవచ్చు. ఇతని వయసు 55 సంవత్సరాలు ఉంది. ఇతనికి 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాని విలువ 70 లక్షలు. అలాగే ఒక జ్యూస్ షాప్ కోసం తన స్థలాన్ని రెంట్కి ఇచ్చాడు. దాని రెంట్ ప్రతి నెల 10,000 వస్తుంది. ఇతను నెలకు 75,000 నుంచి 80,000 వరకు సంపాదిస్తాడు. నెంబర్ 2, సర్వతీయాదేవి. పట్నాకు చెందిన సర్వతీయాదేవి దాదాపు 25 ఏళ్ళ నుంచి ఈ వృత్తిలోనే ఉంది. భర్త హఠాత్తుగా మరణించడంతో ఆమె ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది. ఎక్కువగా యాత్రికులు వచ్చే స్థలాలను లక్ష్యంగా చేసుకొని చాలా ఏళ్ల పాటు డబ్బు బాగా సంపాదించిన సర్వతీయ తర్వాత ఆ వృత్తిని వదిలేసింది. ఇంకా ఆమెకు 2 ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. వాటి కోసం ఆమె 36,000 కడుతుంది. 10 లక్షల రూపాయల వరకు ఈమె ఖాతాలో డిపాజిట్ చేసుకుంది. ఈమె కూతురికి పెళ్లి చేసింది. తనకిష్టమైనప్పుడు దేశవ్యాప్తంగా పర్యటించి అనేక పవిత్ర ప్రదేశాలను దర్శించుకుంటుంది. అలాగే తీర్థయాత్రలకు వెళ్తుంది. నెంబర్ 3, లక్ష్మీదాస్. 16వ ఏట్నుంచే భిక్షాటన చేసేది. అప్పటి నుండి ఆమె జీవితం అడుక్కోవడంతోనే సరిపోయింది. ఈమె పోలియో బాధితురాలు. 44 ఏళ్ల పాటు ఈ వృత్తిలోనే కొనసాగింది. 90 కిలోల కాయిన్ల వరకు సేకరించింది. తర్వాత బ్యాంక్ ఖాతా తెరిచింది. ఈమెకు క్రెడిట్ కార్డు సైతం అర్హత ఉంది. ప్రస్తుతం ఈమె వయసు 73 ఏళ్ళు. నెంబర్ 4, మలానా ఖాన్. ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో కన్వాలా ఒకటి. ఇక్కడ ఎంతోమంది యాక్టర్లు సెలబ్రిటీలు ఉంటారు. ఇదే ఏరియాలో మలానా ఖాన్ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. అతని ఫ్రెండ్స్ ఇతని మసూగా పిలుస్తారు. ఇతని ఆస్తుల విలువ 30 లక్షలు. మలానా ఏ ప్రదేశంలో అడుక్కోవాలనుకుంటాడో ఆ ప్రదేశానికి ఆటోలో వెళ్ళి తను వేసుకున్న బట్టలు తీసి చెత్త చెత్తగా ఉన్న చినిగిపోయిన బట్టలు వేసుకొని అడుక్కోవడం మొదలు పెడతాడు. ఉదయం 8 ఇంటి నుంచి బయటకు వచ్చే ఈయన దాదాపు ముంబై నైట్ లైఫ్ ముగిసే వరకు రోడ్డు మీదే ఉంటాడు. అంధేరి వెస్ట్ ఏరియాలో ఈయనకు సొంత ప్లాట్ ఉంది. దాదాపు ప్రతిరోజు ఈయన 1,000 రూపాయలు సంపాదిస్తారు. ఎక్కువగా ఆ ఏరియాలో పబ్బు రెస్టారెంట్లకు వచ్చే వారిని ఆయన అడుక్కుంటాడు. ఇలా అడుక్కోవడం అయిపోయాక చెత్త చెత్త బట్టలు తీసేసి తన సాధారణ బట్టలు వేసుకొని ఆటోలో మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. నెంబర్ 5, సంభాజీ కాలే. ఇతను కూడా భారతదేశంలో ఉన్న ధనవంతుల బిచ్చగాళ్ళలో ఒకడు. పశ్చిమ ముంబైలోని కారు ఎడారిలో భిక్షాటన చేస్తాడు. విరారి ఏరియాలో 2 సొంత ఇళ్ళు, 1 ఫ్లాట్ కూడా ఉంది. ఇంకా సోలాపూర్ జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. వేలల్లో పెట్టుబడులు, లక్షల్లో బ్యాంక్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. నెంబర్ 6, కృష్ణ కుమార్ గైట్. ముంబైలోని ఇతనికి 5 లక్షలు విలువ చేసే ఒక సొంత ప్లాట్ కూడా ఉంది. ఇతను ఒకరోజు 1,500 నుంచి 2,000 వరకు అడుక్కొని సంపాదిస్తాడు. ప్రస్తుతం తన సొంత ప్లాట్లో తన బ్రదర్తో ఉంటాడు. వాళ్ళ బ్రదర్ ఇతనికి అకౌంటెంట్గా పనిచేస్తాడు.